అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో లేనట్టే అని కేంద్రం తేల్చి చెప్పేసింది. టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి, జనాభా లెక్కల తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని స్పష్టం చేశారు. ఇక ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మదార్ అందిస్తారు. మదార్, ధనలక్ష్మి, మొత్తంగా ఇటు అసెంబ్లీ స్థానాలకు సంఖ్య పెంపుకు సంబంధించి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీ అధినేతలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఇప్పటికే పెద్ద ఎత్తున కేంద్ర మంత్రి ఉన్నంత్రిని కూడా కలిసి విజ్ఞప్తులు కూడా చేశారు. అయితే ఈ రోజు రాజ్యసభలో అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా, సుజనా చౌదరి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా, సంఖ్య అనేది పెంపు అనేది కూడా ఇప్పట్లో సాధ్యం కాదంటూ కూడా తెలిసి చెప్పినటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. అయితే 2026 తర్వాతనే సెన్సస్ జనాభా లెక్కల అనంతరం అసెంబ్లీ స్థానాలు అంటే రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాస్తవ జనాభా ఆధారంగానే సీట్ల పెంపు అనేది కూడా చేపట్టాల్సి ఉంటుందని కూడా సమాధానంలో కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే అంశాన్ని కూడా గత కొన్ని సంవత్సరాల్లో కూడా 2026 తర్వాతనే అసెంబ్లీ స్థానాల పెంపు ప్రక్రియ చేపడతామంటూ ఇప్పటికే పలుమార్లు కూడా కేంద్ర హోంశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి ప్రశ్నలో కూడా అదే సమాధానాన్ని కూడా వారు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కావచ్చు, అలాగే ఎంఓఎస్ అంశరాజ్ గంగరామ్ కూడా పలుమార్లు ఇరు పార్టీ రెండు రాష్ట్రాల్లోనే అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఇతర రాజకీయ నాయకులు కూడా కలిసి అసెంబ్లీ స్థానాల పెంపు చేపట్టాల్సిందిగా కూడా వారు విజ్ఞప్తులు చేశారు. దానిపైన కూడా సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే ప్రక్రియ ఉంటుందంటూ కూడా కేంద్ర మంత్రి కావచ్చు, అలాగే సహాయ మంత్రి కావచ్చు చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాజ్యసభలో ఇదే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు అంటే అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపుకు సంబంధించి ఇటు టీఆర్ఎస్ సభ్యులు కావచ్చు, అలాగే టీడీపీ సభ్యులు కావచ్చు ఈ ప్రశ్నలు ఎదురెత్తినప్పుడు మాత్రం ఒకే రకమైన సమాధానం మాత్రం వస్తూ వస్తుంది. దీనికి 2026 తర్వాతనే ఈ అసెంబ్లీ స్థానాల పెంపు అనేది ఉంటుందంటూ కూడా గతంలో రాజ్యసభలో ప్రశ్నలు లేవనెత్తిన సందర్భంగా కూడా ఇదే రకమైనటువంటి సమాధానం కూడా వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పట్లో అయితే అసెంబ్లీ స్థానాల పెంపు పైన కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్య అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం అయితే లేదనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ధనలక్ష్మి, థ్యాంక్ యూ మదార్.